ఏమా బాగుండగా ఆ యాడ తల్లి ఆ పక్కమ్మ ఏమా బాగుండరా ఆ వెనక మై కనపడుతా ఉందా? అందరికి నమస్కారం. ఈరోజు అటు నేను కాని మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీ వద్దకు విచ్చేసేదానికి కారణం మే 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేను, అదేవిధంగా పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మనకు పక్కన ఉండే ఆనుకున్న నియోజకవర్గం సర్వేపల్లిలో సైకిల్ గుర్తు మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఈ ఎన్నికల్లో ఓటు అడిగేదానికే వచ్చామమ్మా. అయితే నా మాటలు ప్రారంభించే ముందు ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నా, నేను చెప్పే మాటల్లో 100 శాతం నిజాలు ఉంటే మాకు ఓటు ఇవ్వండి. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కుంటా ఉన్నారమ్మా. ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. ఈనాడు మనకి నిత్యావసర వస్తువుల ధరలు ఎంత? ఉప్పు కానీ పప్పు కానీ నిప్పు కానీ ఈ ధరలు ఎంత? ఎంత పెరిగాయి? కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి? అన్నిటికీ మించి కరెంటు ఛార్జీలు తల్లి నెల నెల మన జగనన్న ప్రేమతో మనకు పంపించే కరెంటు బిల్లులు కొట్టుకుంటే చేతులు షాక్ ఉంటే పరిస్థితి. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు బిల్లులు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఇల్లు రెట్లు పెరిగాయి. ఒక్కసారి ఆలోచన సాగించండి అమ్మా. గ్యాస్ 2 ఇంతలంది తల్లి. అంతేకాదమ్మా, ఇసుక ఏదైతే ఉందో ఆనాడు చంద్రబాబు గారు ఉచితంగా ఇసుకిస్తే ఈనాడు 6500-7000 రూపాయలు ఇసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇకపోతే తల్లి, ఆరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా మరణిస్తే సహజ మరణం అయితే 2 లక్షలు, లేదు యాక్సిడెంట్ అయితే 5 లక్షలు చంద్రమ్మ బీమా కింద ఇంటింటికి వచ్చాయి. ఈరోజు అది ఎలా పోయిందో కూడా తెలియదు. ఆఖరికి తల్లి, ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పథకాలు, అన్నా క్యాంటీన్, పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్, పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ కూడా మూసివేయించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఒకటి కాదు 2 కాదు తల్లి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దళితులకి, బీసీలకి, ముస్లింలకి, ఏదైతే గిరిజనులకి లోన్లు ఇచ్చేవాడు వ్యాపారాలు చేస్తున్న దానికి, ఈరోజు ఆ లోన్లు ఎట్ట పోయినా కూడా అయింది తెలియదు. ఈ పరిస్థితుల్లో తల్లి, మీ అందరికీ మనం చేసేది ఒకటే, వచ్చే ఎన్నికల్లో మీరు సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని గెలిపించినట్లయితే మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్లయితే అధికారంలోకి వచ్చిన 1/2 గంటలోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు ప్రయాణం చేయాలన్నా 1 రూపాయి డబ్బు లేకుండా ఎంఆర్ఓ సర్టిఫికేట్ వెళ్ళా, బిఆర్ఓ సర్టిఫికేట్ వెళ్ళా, మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు కల్పిస్తారని చెప్పి నేను ఎందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తున్నాను. ఇకపోతే తల్లి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్లు దాటని, 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్లు దాటని మహిళలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద నెల నెల 1500 రూపాయలు, ఒకరు ఉంటే 1500, ఇద్దరు ఉంటే 3000, ముగ్గురు ఉంటే 4500, ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటాలా 60 ఏళ్లు దాటకూడదు? వారందరికి కూడా ఏదైతే ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 రూపాయలు మీకు అందరికి అందిస్తారన్నా. ఇక గ్యాస్ ధర ఏ విధంగా ఉందో మీకు తెలుసు తల్లి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు ఏదైతే చేశారో అదే విధంగా ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 3 గ్యాస్ సిలిండర్లు, ఒక్కో కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు గారు ఉచితంగా అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి తల్లి. అదేవిధంగా తల్లి, బిడ్డల చదువుల కోసం ఈరోజు అమ్మఒడి వస్తుంది కానీ ఇంట్లో ఒక్కరికే వస్తుంది.
అది కూడా ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం వస్తుందో లేదో గ్యారంటీ లేదు. కరెంట్ ఛార్జీలు పెరిగాయి, కట్ అంటారు. కరెంట్ ఛార్జీలు పెంచేది జగన్ అన్నే, కట్ చేసేది జగన్ అన్నే. అందుకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరంతా సైకిల్ గుర్తు కొట్టేస్తే బిడ్డల చదువుల కోసం ఒక్కొక్క బిడ్డకి, ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి 15,000, ఇద్దరు బిడ్డలు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000 బిడ్డల చదువుల ద్వారా మనం వెళ్ళలేకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని చెప్పని తెలియజేస్తూ ఉంటాను. ఇక పెన్షన్లు అన్న ఒకసారి ఆలోచన సాగించండి అమ్మా. 10 ఏళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వృద్ధులకి వింటకు వచ్చే పెన్షన్ ఎంతనా? 200. ఏమన్నా కాదా? 200. తన 5 ఏళ్ల పదవీ కాలంలో, తన 5 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ ని అక్షరాల 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేశారమ్మా. చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ ని వృద్ధులకి వితంతులకి 10 రెట్లు పెంచి 2,000 చేశాను. గత ఎన్నికల ముందు జగన్ అన్న మనకేం చెప్పాడమ్మా? నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెంటనే ఏం చెప్పలేదు, పెంచుకుంటూ పోతానని చెప్పని సంవత్సరానికి ఇంతలు పెంచేస్తాను. కానీ రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే వృద్ధులకి వితంతులకి నెల నెల 4,000 రూపాయలు పెన్షన్, ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేశాడు. ఈ రోజు 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తారు. ఇంటింటికి వచ్చి అందిస్తారమ్మా, ఇంటింటికి వెళ్ళి అందిస్తారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోతామని భావించి ఏం చేయాలి అర్థం కాక ఎంత దేదారిపోయారంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా మనకి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరు చేతుల్లో ఉండదు ఎలక్షన్ కమిషన్ ఇష్టం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, అయ్యా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ ఉంటూ మరో మార్గం చూడండి అని చెప్పింది. వాలంటీర్లే కాకుండా 2 లక్షలు వాలంటీర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 6 లక్షల మంది ఉద్యోగస్తున్నారమ్మా. మరి వేరే మార్గం ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయొచ్చు, కానీ దాన్ని కూడా రాజకీయంగా వాడాలని చెప్పని సచివాలయాలు రమ్మని ఎన్ని ఇబ్బందులు పెట్టింది మీరు చూశారు తల్లి, ఎన్ని ఇబ్బందులు పెట్టింది మీరే చూశారు. ఇంకా బాధాకరం ఇబ్బందికరం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మరో మాట చెప్పింది, నడవలేని వాళ్ళకి ఇళ్ళకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వండి, మంచులు ఉండే వాళ్ళకి ఇళ్ళకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వండి, వికలాంగులకి ఇళ్ళకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ సచివాలయాలు రమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీటి మంచాల మీద కొంతమంది తీసుకుని వస్తా రకరకాల డ్రామాలు రకరకాల విన్యాసాలు. మీ అందరి ముందు చంద్రబాబు గారి మాటగా చెప్తున్నానమ్మా, చంద్రబాబు గారి మాటగా చెప్తున్నా. చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే వాలంటీర్లు అందరూ ఉంటారు.